జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయం దగ్గర బసవేశ్వర విగ్రహం ఎదురుగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పోస్ట్ మెట్రిక్ హాస్టల్కు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం భూమి పూజ చేశారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ దావసంత సురేష్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగ శ్రావణి ప్రవీణ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ గుగులోత్ రవి తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పోస్ట్ మెట్రిక్ హాస్టల్ నిర్మాణానికి భూమి పూజ చేశామని గుర్తు చేశారు। త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్ భవన ప్రారంభానికి రానున్నందున సీఎంను కలిసి నిధుల కోసం ప్రయత్నిస్తామని అన్నారు। ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గిరిజన విద్యార్థులు ఎక్కువ ఉన్నారని, వారి కోసం పోస్ట్ మెట్రిక్ హాస్టల్ కోసం కలెక్టర్ను తాను కోరిన స్థలాన్ని శాంక్షన్ చేసినందుకు జిల్లా కలెక్టర్కు ధన్యవాదాలు తెలిపారు। रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पते नमः। ओम विष्णु विष्णु सेवतो महापुरुषस्य विष्णोराज्ञा प्रवर्तमान सिद्धब्राह्मणोत्तिपराधे श्रीश्रेणवाराः कल्पे महाराष्ट्र मन नमः। बैचलर प्लेयर ने वाले टेंपल फोटो ये पक्का कोई प्रॉब्लम ले देता है దీనికి కొద్దిగా ఇంత ఉత్సాహం ఉన్నారంటే దీనికి ఎంత కథలో మా దేవిదాస్కు తెలుసు। పెద్ద యుద్ధమైన సార్ వాడకట్లా ఆడికి పోయి మనం రాని కొంచెం ఒక్కరి సవాల్సిన అట్లా ఉంటుంది అది సార్ ఒక్కడి పని మొదలైంది। తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న ఎన్నో గొప్ప నిర్ణయాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా జగిత్యాలలోని గిరిజన విద్యార్థుల కోసం పోస్ట్ మెట్రిక్ హాస్టల్ అంటే కాలేజీకి పోయే విద్యార్థుల కోసం హాస్టల్ ఏర్పాటు చేయబడ్డది। చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ గిరిజన విద్యార్థులకు విద్యార్థి నాయకులకు ఒక ఆకాంక్ష ఉండింది। ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బడ్జెట్ ఇచ్చి రెంటెడ్ బిల్డింగ్లో పెట్టమని చెప్పి అడగడం జరిగింది। గత కొన్ని సంవత్సరాలు వివిధ రకాలుగా ప్రయత్నం చేస్తే అద్దె భవనాలు సరిగా దొరకక ఇబ్బంది ఉండింది। గౌరవ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారి సహకారంతో, అదేవిధంగా మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి సహకారంతో ఈనాడు ఇక్కడ పోస్ట్ మెట్రిక్ గిరిజన పిల్లలకు హాస్టల్ భూమి పూజ కార్యక్రమం జరిగింది। ఈ స్థలం కూడా విద్యార్థులకు చాలా అనువైనంగా ఉంది। ఇక్కడ చాలామంది పల్లెటూళ్ళ నుంచి వచ్చేవాళ్ళు, ఎక్కడి నుంచో తండాల నుంచి వచ్చేవాళ్ళు, మెయిన్ రోడ్డుకు చాలా దగ్గర ఉన్నది। ఇలాంటి స్థలాన్ని నేను సూచించగానే శాంక్షన్ ఇచ్చేందుకు జిల్లా పాలనాధికారి श्री रवि गारिकी कुंट्लोतु रवि गारिकी नेनु हृदयपूर्वक धन्यवादालु तेलियजेस्तुन्ना। रेपटि नाडु दीनिकि इंका कोन्नि निधुलु अवसरं उंटायि। गौरव मंत्री गारु रेपु मुख्यमंत्री गारिनि अडिगि इंका ओक 2 कोट्ल रूपायलु इप्पुडु 1,30,00,000 लक्षलु वच्चायि। इंकोक 2 कोट्लु वस्ते इक्कड 18-20 मंडलालु उन्नायि। मनदि गिरिजन प्रांतं काबट्टि आ पिल्ललकु चाला उपयोगपडुतदि। मरि चुट्टुपक्कल चाला కాలేజెస్ కూడా వచ్చాయి, ఇప్పుడు నర్సింగ్ కాలేజ్ ఇవన్నీ కూడా వచ్చాయి, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు కూడా దీనికే దగ్గర ఉన్నాయి ఈ ప్రాంతానికి। సో ప్రతి వాళ్ళకు కూడా మనం ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రొవిజన్ ఇస్తున్నాం కాబట్టి అటు ప్రభుత్వ కళాశాలలో చదివే వారికి ఇటు ప్రైవేట్ కళాశాలలో చదివే ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందే బీద విద్యార్థులకు ముఖ్యంగా గిరిజన విద్యార్థులకు చాలా ఉపయోగం అవుతుంది। ఇది తొందరగా పూర్తయితే ఆకాంక్షిస్తూ కొన్ని అడిషనల్ ఫండ్స్ అవసరం ఉన్నాయి తప్ప। గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతో ఈ जिल्ला केंद्राल योक्क अभिवृद्धि अदे विधंगा ओक जिल्लानु एर्पाटु चेयडमे काकुंडा आ जिल्लालो उंडवलसिनटुवंटि अन्नि हंगुलनु कूडा एर्पाटु चेसिन नाडे निजमैनटुवंटि जिल्लागा मनं चूडवच्चने उद्देशंतोटे ई रोजु अन्नि रकाल अभिवृद्धिनि ई रोजु वैद्य रंगंलो ब्रह्मांडमैनटुवंटि निर्णयालु तीसुकोनि जिल्लालो इप्पटिके ओक मेडिकल कालेजी कावच्चु अदे विधंगा मरी जिल्ला केंद्रंलो कावाल्सिनटुवंटि मरी आ 300 पडकल आस्पत्रि कावच्चु एमसीएच आस्पत्रि कावच्चु तर्वात विद्यकु संबंधिंचि कूडा ई रोजु मरी समग्र गिरिजन अभिवृद्धि संस्थ द्वारा मनं ओक पोस्ट मेट्रिक हास्टल्नु ई रोजु निर्मिंचुकोवडानिकि निधुलु मंजूरु चेसुकोवडं जरिगिंदि। अयिते ई तोंदरलोने गौरव मुख्यमंत्री गारु जिल्ला केंद्रान्नि संदर्शिंचनुन्नारु। मनं निर्माणं चेसुकुन्नटुवंटि कलेक्टरेट बिल्डिंग नु कूडा प्रारंभं चेसुकोवडं मरि आ संदर्भंगा मरिन्नि जिल्लाकु संबंधिंचिनटुवंटि निधुलु कावच्चु अभिवृद्धि कार्यक्रमालु कावच्चु तप्पकुंडा वारि दृष्टिकि तीसुकोवडं जरुगुतुंदि। नेनु कावच्चु मा गौरव शासन सभ्युलु कावच्चु इतर प्रजाप्रतिनिधులందరం కూడా ఈ జిల్లాకు సంబంధించి ఇంకా ఏమేమైతే మనకు కావాల్సినదో వాటి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క దృష్టికి తీసుకెళ్లి మరి మనకు కావాల్సినటువంటి నిధులు కూడా మంజూరు చేయించుకునేటువంటి అవకాశం తొందరలోనే ఉన్నది కాబట్టి తప్పకుండా ఈ యొక్క బిల్డింగే కాదు ఇంకా ఏవేవైతే కావాల్సినయో వాటి ప్రపోజల్స్ అన్ని కూడా మరి మనం ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరుగుతుంది। రానున్నటువంటి కాలంలో జగిత్యాల జిల్లా ఒక బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కలిగినటువంటి జిల్లాగా మనం చూడబోతామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। అదేవిధంగా ఈరోజు మన ఏరియా హాస్పిటల్లో కూడా పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఒక సిటీ స్కాన్ మనం ఇప్పుడే ప్రారంభం చేసుకోవడం జరిగింది। దాదాపు 1,85,00,000తో ఏర్పాటు చేసుకున్నటువంటి సిటీ స్కాన్ ద్వారా చాలామంది పేదవాళ్ళకు సిటీ స్కాన్ చేసుకోవడం వాళ్ళ ఆరోగ్యానికి అత్యవసరంగా ఎన్నో సందర్భాలలో సిటీ స్కాన్ చేసుకోలేక మరి వాళ్ళు డబ్బులు లేక వాపసు పోయేటువంటి చాలామందికి ఇది పనికి వస్తుంది। మరి మా గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు చొరవ తీసుకోవడం ద్వారా మరి ఈరోజు ఈ బిల్డింగ్ కావచ్చు తర్వాత సిటీ స్కాన్ కావచ్చు ఇంకా వారు మరి మంచి చొరవ తీసుకొని చేయడం జరుగుతూ ఉంది। అదేవిధంగా ఈ స్థలం కూడా మరి మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక 20 గుంటల స్థలాన్ని మరి ప్రపోజ్ చేయడం కలెక్టర్ గారు దానికి ఉన్నటువంటి అడ్డంకులన్నింటినీ కూడా తొలగించి వాళ్ళకి అందజేయడం కూడా జరిగింది। ఇది మనకి ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులకు